హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత దిగ్గజ ద్వయం సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగులీ అప్పట్లో క్రీజులో నిలిచారంటే ప్రత్యర్థి టీం బౌలర్లు బౌలింగ్ చేయలేక తలలు పట్టుకునేవారు సుదీర్ఘ కాలం టీమిండియాకి వెన్నెముకలా నిలిచిన ఈ జోడి నూట డెబ్బై ఆరు ఇన్నింగ్స్లో నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు సగటుతో ఏకంగా ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు పరుగులు చేసింది ఇందులో ఇరవై ఆరు శతక భాగస్వామ్యాల్లో ఉన్నాయి కానీ కెరీర్ ఆరంభంలోనే గంగూలీకి సచిన్ టెండూల్కర్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడట ఇంటికి వెళ్ళిపో నీ కెరీర్ ముగిసిపోయిందని చెప్పని అప్పట్లో హెచ్చరించినట్లు సీనియర్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని భారత జట్టు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళింది ఆ సిరీస్లో భాగంగా బార్బడోస్లో జరిగిన మూడో టెస్ట్లో సచిన్ తొంభై రెండు పరుగులతో రాహుల్ ద్రావిడ్ డెబ్బై ఎనిమిది పరుగులు మినహా అందరూ ఫెయిల్ అయ్యారు సౌరవ్ గంగూలీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇరవై రెండు సెకండ్ ఇన్నింగ్స్లో ఎనిమిది పరుగులు చేయగా భారత జట్టు ముప్పై ఎనిమిది పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచేసింది దీంతో కెప్టెన్ సచిన్ టెండూల్కర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్ళందరికీ ఓ క్లాస్ తీసుకున్నట్లు విక్రాంత్ చెప్పుకొచ్చాడు కానీ ఆ క్లాస్ అనంతరం సచిన్ని ఓదార్చేందుకు గంగూలి వెళ్ళి వార్నింగ్ ఎదుర్కొన్నాడని చెప్పని అతను వివరించడం జరిగింది డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్ళందరికీ సచిన్ క్లాస్ తీసుకున్నాడు ఆ సమయంలో కెప్టెన్సీ సారథ్యంపై సందేహాలను కూడా అతను వ్యక్తపరిచాడు దాంతో అప్పుడప్పుడే టీంలోకి వచ్చిన సౌరభ్ గంగూలీ కెప్టెన్ సచిన్ని ఓదార్చేందుకు అతని వద్దకు వెళ్ళాడు అయితే గంగూలీతో పెద్దగా మాట్లాడని సచిన్ టెండూల్కర్ పొద్దున్నే మార్నింగ్ రన్కి రెడీగా ఉండాలని చెప్పని ఆదేశించాడు కానీ గంగూలీ మరుసటి రోజు ఆ రన్కి వెళ్ళలేదు దాంతో కోప్పడిన సచిన్ సర్దుకొని ఇంటికి వెళ్ళిపో ఇక్కడితో నీ కెరీర్ ముగిసిపోయింది అని గంగూలీకి వార్నింగ్ ఇచ్చాడు అని విక్రాంత్ చెప్పడం జరిగింది బ్యాట్స్మెన్గా తిరుగులేని రికార్డులను నెలకొల్పిన సచిన్ టెండూల్కర్ కెప్టెన్గా మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు అని చెప్పని చెప్పుకోవచ్చు అతని కెప్టెన్సీలో ఇరవై ఐదు టెస్టులు ఆడిన భారత్ గెలిచింది నాలుగు మాత్రమే అలాగే డెబ్బై మూడు వన్డేల్లో ఆడితే ఇరవై మూడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించారు సచిన్ తర్వాత కెప్టెన్గా మారిన సౌరవ్ గంగూలీ భారత జట్టుని కొత్త పుంతలతో కించిన విషయం అందరికీ తెలిసింది ఈ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్స్ సచిన్ టెండూల్కర్కి గౌ సౌరవ్ గంగూలీకి మధ్య విషయం ఈరోజు విక్రాంత్ మనందరితో షేర్ చేసుకోవడం జరిగింది చూశారు కదండి ఎప్పుడూ కూల్గా ఉండే సచిన్ టెండూల్కర్ కూడా అప్పుడప్పుడు కోపడతారని చెప్పిన విషయం మనందరికీ తెలిసింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ